హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? గ్రూప్ టూ ప్రిపరేషన్లో చిన్న సలహా అండి. ఇటీవల తెలంగాణలో డిఎస్సి ఎగ్జామ్ జరిగింది. చాలా వేగంగా, అంతే వేగంగా ఫలితాలు రావడము, అపాయింట్మెంట్ రావడము తీసుకోవడం జరిగింది. తీరా విజేతలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్నే పరిశీలిస్తే వాళ్ళు ఎప్పుడైనా ఎగ్జామ్ జరిగినాయని సిలబస్ ముందుగానే చదివి రెడీగా పెట్టుకున్నారు. అటువంటి వాళ్ళే ఒక 80% జాబ్లు సాధించడం అనేది జరిగింది. ఇటువంటివన్నీ మనము వింటా చూస్తూ ఉంటే మనకు అంత జోస్ వస్తుంది. మన ప్రిపరేషన్ స్థాయి కూడా ఎగ్జామ్ ఎప్పుడన్నా పెట్టినా సిలబస్ని ఎగ్జామ్ డేట్ వచ్చేపాటికి ఓ 2 సార్లు సిలబస్ కంప్లీట్ చేసి ఉంటే మనం కూడా రేస్లో ఉన్నట్లే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు జరుగుతుందో ఏమో, ఈ వానాకాలము లేకపోతే పర్సనల్ ఇబ్బందుల వల్ల మనం సరిగ్గా చదవలేకపోతే కానీ మిగతా వాళ్ళందరిలోనూ ఎన్నికలు పడిపోతాము. నిజంగా గ్యారంటీగా ఒక జాబ్ కొట్టాలనుకుంటే మనం ఖచ్చితంగా సిలబస్ అనేది కంప్లీట్ చేసిండల్లా, అది ఎప్పుడన్నా కానీ ఎగ్జాము. ముఖ్యంగా మన అదృష్టం అనేది మళ్ళీ మళ్ళీ రాదు. మన పేరు అనేది శిలా ఫలకాల మీద రావాలంటే, మనము గెజెట్ ఆఫీసర్ కావాలంటే తప్పదు. ఎగ్జామ్స్ అనౌన్స్మెంట్ ముందుగానే 2 సార్లైనా కంప్లీట్ చేసింటే మనము దాదాపు రేస్లో ఉన్నట్లే అని భావిస్తున్నాను. సో ఇలా విజేతలను తలుచుకుంటూ వాళ్ళు ఏ విధంగా చదివినారో చూసుకోండి. చాలామంది డిఎస్సి విజేతలను గమనిస్తా అంటే, అంటే అందరినీ కాదు, కొంతమంది చాలా బీదవాళ్ళు ఉండి వయసు అయిపోయిన నుండి బ్యాగులు అమ్ముకుంటా గొర్రెలు కాసుకుంటా ఉద్యోగాలు కొట్టినారు. సో వాళ్ళందరికన్నా చిన్న జాబ్ చేస్తూ ఏదో ఒకటి సాధించాలని ప్రిపేర్ అవుతున్నాం కదా, ఖచ్చితంగా మనము కొట్టగలము. ఇదే నేను చెప్పబోయే ఒక చిన్న సలహా. మీ ప్రిపరేషన్కి ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కన్నా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సింహ ప్రవీణ్ కుమార్, థ్యాంక్ యూ.